ఐదు సంవత్సరాలుగా వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలు నాయకులు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. నోరు విప్పే పరిస్థితి లేదు. రోడ్డుపై అడుగుపెట్టేందుకు కూడా భయపడ్డ రోజులున్నాయి. చివరకు అధినేత చంద్రబాబు నాయుడిని కూడా అరెస్టు చేసి పైశాచిక ఆనందం పొందారు. 2024 ఎన్నికల్లో కూటమి విజయంతో కొత్త ప్రపంచంలోకి వచ్చామా అన్న భావం ఏర్పడింది. ఇది ఒక పార్టీ నాయకులు కార్యకర్తలునే కాదు, 80% రాష్ట్ర ప్రజల్లో ఈ ఆనందం కనిపించింది. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి నెల రోజుల్లో చంద్రబాబు నాయుడు పనిచేస్తున్న తీరు చూస్తే పనిచేయని వారు కూడా తల దించుకుని పనిచెయ్యాలన్న భావం కలుగుతోంది. ఖజానాలో రూపాయి లేకపోయినా 1వ తేదీనే జీతాలు, పెన్షన్లు అందచేయడం సామాన్య విషయం కాదు. ఇది చంద్రబాబు నాయుడు ఒక్కడికే సాధ్యమని ఖచ్చితంగా చెప్పవచ్చు. పార్టీలో 2వ శ్రేణి నాయకులు అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవుల కేటాయింపు అంశం రావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. టీడీపీతో పాటు బీజేపీ, జనసేన కూటమి నేపథ్యంలో వారికి కూడా పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే విడతల వారీగా అందరికీ ఏదో ఒక అవకాశం ఇవ్వాలని కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలదాటింది. ఇప్పటి వరకు అధికారుల నియామకాల కసరత్తుల్లో ప్రభుత్వం నిమగ్నమైంది. అవి కొంతవరకు పూర్తి కావడంతో ఇప్పుడు నామినేటెడ్ పదవులపై దృష్టి పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్పొరేషన్లు, ఇతర పదవుల సమాచారాన్ని పార్టీ అధినాయకత్వం ఇటీవల సేకరించింది. దీని ప్రకారం ముఖ్యమైన కార్పొరేషన్లు 100కు పైగా తేలాయి. కుల వృత్తులకు సంబంధించిన ఫెడరేషన్లు మరో 60 వరకు ఉన్నాయి. ఇవి కాక కింది స్థాయిలో నీటి సంఘాలు, ఆహార సలహా సంఘాలు తదితరాలు మొదలుకుని పై స్థాయిలో ఉన్న పదవులను పరిగణలోకి తీసుకుంటే డైరెక్టర్లతో కలిపి వేల సంఖ్యలో ఉన్నాయని తేలింది. తిరుమల తిరుపతి దేవస్థానం మొదలుకుని కింది స్థాయిలో చిన్న దేవాలయాల వరకు పాలక మండళ నియామకానికి కూడా అవకాశముంది. వీటిలో కూడా పెద్ద సంఖ్యలో పార్టీ నేతలను సర్దుబాటు చేసే అవకాశముంది. ముందు రాష్ట్ర స్థాయిలో ముఖ్యమైన 25 వరకు పదవులను భర్తీ చేయాలని నిశ్చయించారు. కొన్ని కార్పొరేషన్ల అధ్యక్ష పదవులు, కొన్ని సలహాదారు పదవులు, కొన్ని ముఖ్య సంస్థల్లో డైరెక్టర్ల పదవులు ఇందులో ఉండే అవకాశముంది. మొదటి విడతలో భర్తీ చేయాల్సిన పదవులు, వాటిలో చోటు కల్పించాల్సిన నేతల ఎంపికపై ప్రస్తుతం టీడీపీ నాయకత్వం దృష్టి పెట్టింది. ఎన్నికల సమయంలో కీలకంగా పనిచేసిన వారు, క్షేత్రస్థాయిలో కష్టపడిన వారు, పార్టీ అధ్యక్షుని తరపున బ్యాక్ ఆఫీసులో వివిధ బాధ్యతల్లో పనిచేసిన వారి జాబితాలను ముందు పెట్టుకుని వారిలో ముందుగా ఎవరికి అవకాశం ఇవ్వాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ తదితరులకు వస్తున్న వినతి పత్రాల్లో పదవులకు సంబంధించినవే గణనీయ సంఖ్యలో ఉంటున్నాయి. మరి పదవులు పంపిణీని ఎవరిని నొప్పించకుండా ఏ విధంగా చేపడతారో వేచి చూడాలి. Oh, oh, oh.